నిన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఎందుకురా బాబు మీకు కడుపుమంట పేద పిల్లలు చదువుకుంటా ఉంటే మీకెందుకు కడుపుమంట మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనారిటీలు మా పేద అగ్రవర్ణ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంటే ఇంకా మీకు కడుపుమంట తగ్గలేదు అక్కసు ఈ రోజున ఒక్కసారి వెళ్ళి పల్లెలు చూడండి ఆ పల్లెల్లో ఉన్న పాఠశాల చూడండి రా బాబు ఎంత చక్కగా పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఎంత చక్కగా ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటా ఉన్నారు ముచ్చటగా ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారే రా బాబు మీరు అసలు ఏదో జరిగిపోయింది ఏదో కుంభకోణం ఏంటి అసలు ఇంత దుర్మార్గంగా పెత్తందారుల పక్షాన పాలేరుగా మారాడు ఈ పవన్ కళ్యాణ్ పావల కళ్యాణ్ ఎందుకు నీకు ఈ బతుకు మంచిని మంచి అని చెప్పు మేమేదైనా తప్పు చేస్తే ప్రశ్నించవయ్యా అంతేగాని చిన్నపిల్లల మీద మీకేంట్రా బాబు అక్కసు పిల్లలు చదువుకుంటా ఉంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దని చెప్పేసి ఏందిరా బాబు మీకు దుర్మార్గులేరా దుష్టులుగా ఉన్నారా బాబు సైతాన్ లాగా పట్టి పీడిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు మీ ఆది ఊరువులు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు పనికి మానల గ్యారంటీ లేని బ్యాచి వీళ్ళంతా ఈ చంద్రబాబు నాయుడు ఏమో అధికారంలో ఉంటే క్యాష్ పిటిషన్ అవినీతిలో దొరికితే మాత్రం క్యాష్ పిటిషన్ అధికారంలో ఉంటే క్యాష్ పిటిషన్ అవినీతిలో దొరికితే క్యాష్ పిటిషన్ ఎంత ఇటువంటి దుర్మార్గులు అంత అధికారంలోకి వచ్చేస్తారంట 160 సీట్లు గెలిచేస్తారంట అందరిని లెక్క పెట్టుకుంటారంట అందరిని అంట ఇంత ముందు లాగుంటారంట ఓసపోత కోసేస్తారంట ఏంది కోసేది మీరు సొరకాయలు కోసుకోవాలా నువ్వు లోకేష్ ఇంకోటాడు వాగాడు అడివాడో అచ్చినాడు అన్నాడు ఏంది మీరు కోసుకునేది సొరకాయలు కోసుకోవాలి మీరు పోయి పనికి మాలనోళ్ళ 2024 రాసిపెట్టుకో ఈ భవిష్యత్తుకి గ్యారంటీ లేని పనికి మాలిన వేదవులంతా కూడా ఇప్పుడు వాగిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నా మీరు 2024 ఎన్నికల తర్వాత సొరకాయలు బీరకాయలు బెండకాయలు కోసుకునే బ్యాచ్ ఇదంతా ఎందుకంటే ఆడెళ్లలో ఆడవాళ్ళు కూడా లెక్క చేయాలి కొడతారు అందుకని కోసుకునే బెండకాయలు సొరకాయలు వంకాయలే మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి రాసి పెట్టుకుంటాడంట గీసి పెట్టుకుంటాడు గీసుకో గీత గీసుకొని పెట్టుకో పుడింగాళ్ళంతా వచ్చారు వీళ్ళంట మమ్మల్ని ఓడిస్తారంట శిలాశాసనం చరిత్ర పుటల్లో రాసుకో 2024 కాదు 20 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు పరిపాలన చేస్తాడు భవిష్యత్తును మారుస్తాడు ఇదంతా థియేటర్స్ గ్యాంగ్స్టర్స్ స్కామ్స్టర్స్ స్కిల్ పిల్లల్ని స్కిల్ పేరుతో కిల్ చేసి పారేశారు ఏదో వాళ్ళంతా ఇటువంటి వాళ్ళందరినీ ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబు ఏడ్చాడు పోయాడు జైలుకి మళ్ళీ వీళ్ళు ఏడుపు మొదలుపెట్టారు మీ ఏడుపులు ఎవడో చూసేది మీ నంగనాసి ఏడుపులు చూడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని నమ్మను కాక నమ్మరు ఎవరు అసలు మీరు అసలు ఎవరు మీరు అడ్రస్ లేని వ్యక్తులు ఆధార్ కార్డు లేని వ్యక్తులు ఇంటి నంబరు డోర్ నెంబర్ కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకేం పని రా బాబు
ఏం పని? ఉండేది ఎక్కడా? తినేది ఎక్కడా? పడుకునేది ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్ లో. ఈ లోకేష్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్ లో. ఈ పవన్ కళ్యాణ్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్ లో. ఈ బాలకృష్ణ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్ లో. ఈ రామోజీరావు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్ లో. ఈ రాధాకృష్ణ ఏబిఎన్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్. ఈ టీవీ ఫైవ్ నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్ లో. ఏంట్రా అక్కడ మీరు తింటున్నారు, పడుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 5 కోట్ల మంది తెలుగు ప్రజల మీద విషం కక్కుతున్నారు. విష పురుగులు రా బాబు మీరు. ఎంతమంది కలిసినా మీ పెత్తందారులందరూ కూడా కలిసి వచ్చిన మీ పెత్తందారుల కోటల్ని మళ్లీ 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 బద్దలు కొడతాం. 2024లో 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. మీరు ఎన్ని ఏడుపు లేచినా, పొర్లు దండాలు పెట్టినా, పాకినా, పాక్కుంటా పోయినా, ఇది శిలాశాసనం రాసి పెట్టుకో. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు జగనన్నకి మెండుగా ఉన్నాయి. ఎవడు దీన్ని ఆపలేడు. నూట డెబ్బై ఐదుకి 160 సీట్లు. ఈ లొకేషన్ అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తావురా? అసలు నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తావు? ఈ పనికి మాలో ముందు నీ సర్దుబాటు ఎంత? మీ లెక్కలు ఎంత? బొక్కలు ఎంత? మళ్ళీ ఇప్పుడు 23వ తారీఖున మీ బొక్కలు చూసుకోవడానికి అక్కడికి అన్నారుగా లెక్కలే రాజమండ్రిలో. 160 సీట్లు ఎట్లా గెలుస్తావు? అసలు నువ్వు మంగళగిరిలో గెలుస్తావా? పనికి మాలిన ఏదో ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ చూశాడు వీడు ఇవుడు. అది ఈ పిల్ల కొంక ఇందిరాగాంధీ చూశాడా? వీడికి ఎంత వయసు చెప్పాను ఇందాక, మాటలు కోటలు దాడతాయి. అయ్యే బొక్కలో ఉండి ఢిల్లీలో పడుకున్నాడు. ఏంది ఇది? ఎవడన్నా సిగ్గుమాలిన తండ్రి బొక్కలో ఉన్నాడు, ఈడిపోయి హైదరాబాద్లో ఢిల్లీలో. ఢిల్లీలో అంట అందరిని కలిసి ఎవడు నువ్వు కలిసి ఫోటోలు తీ, ఎవరన్నా కలిస్తే. చాలా మంది ప్రాంతీయ పార్టీ నాయకులను కలిశాడంట, చాలా రాష్ట్రాల్లో ఉన్న నాయకులను ఎవడిని కలిసేవరా బాబు నువ్వు? ఎస్, నిజం గెలిచిందిగా, నిజం గెలిచింది కాబట్టి బాబు బొక్కలో ఉన్నాడు. నిజాయితీ గెలిచింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఓసలు లెక్క పెట్టుకుంటున్నాడు. ముప్పై ఏళ్ల క్రితం బీహార్ ఏం పోయిందా అంటే ఏంటి నాకు అర్థం అవ్వాలి. బీహార్ పోయిందా దేనికి? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంత ఎవరు చెప్పుకుంటారు. భువనేశ్వరి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నా, నీకు తగుదునమ్మా. నువ్వు నాకు తెలిసి ఆమె మాత్రం ఇక్కడి నుంచి రాదు. ఆమెకి ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఆడబిడ్డే కదా. తండ్రిని క్రూరంగా రాళ్లతో కొట్టిన వ్యక్తి జైల్లో ఉన్నాడంటే నాకు తెలిసి ఆమెకి ఇక్కడి నుంచి రాదు బాధ. ఇక్కడి నుంచి వచ్చి ఉంటుంది, తప్పదు కాబట్టి ఆమె కొన్ని మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే పాపం పండింది చంద్రబాబు నాయుడు బొక్కలోకి వెళ్ళాడు. ఇవన్నీ మనం చెప్పుకునేది ఎవరు ఎన్ని అరిసి పెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. న్యాయస్థానాలు ఉన్నాయి. అవినీతి ఊబిలో కోరుకున్న చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా?
ఎట్లా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాను, ఒక పుస్తకం వేశారు ఏపీ హేట్స్ జగన్ అని. జగన్ ని వ్యతిరేకించమని హెడ్. అసలు సిగ్గుందరా బాబు, మీకు చంద్రబాబు నాయుడు చేశాడు మాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు ఆదరించండి, చంద్రబాబు నాయుడు బొక్కలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలబడ్డాడు, వాళ్ళని మాట్లాడతాడు. మమ్మల్ని హేట్ చేయడం ఏంటి? 5 కోట్ల మంది ప్రజలు జగన్ అన్నని, జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు, నా కొడుకు, నా పెద్ద కొడుకు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమతో కొలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. వీళ్ళు ఎంత పనికి మాలినోళ్ళు, గ్యారంటీ లేని బ్యాచ్, వాళ్ళకే గ్యారంటీ లేని బ్యాచ్ వాగితే ఎన్ని పుస్తకాలన్నీ కూడా మడిసి వచ్చినాడు ఎక్కడ పెట్టేసుకో, లేకపోతే లోకేష్ ఎక్కడ పెట్టుకో.